గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ దయాకర్రావు గారు, గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జనగామ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ముందుగా మీ అందరికీ జనగామ జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా భవనాన్ని, జిల్లా కలెక్టరేట్ను ఈరోజు ప్రారంభింపజేసుకున్నందుకు జనగామ జిల్లా ప్రజలని, అధికారులని, జనగామ జిల్లా ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. నిజంగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికున్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఈ ప్రాంతంలో పర్యటన చేస్తున్నప్పుడు ఎదురైనటువంటి అనుభవాలు, ఆనాడు చూసిన బాధలు, ఎప్పుడు తెలంగాణ రావాలి, ఇవన్నీ ఎప్పుడు తీరాలే అని కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాం చాలా సందర్భాలలో. ఒకరోజు ఏదో ఒక సమావేశం బచ్చన్నపేట మీదుగా పోతా ఉన్నాం. ఉన్నారా బచ్చన్నపేటోళ్ళు? నా ఎంబడి మైక్లో జీబు ఉండే, మాట్లాడిపోవాలి సార్ అంటే మంచిదని చౌరస్తా కాడ ఆపినాం. జీబు మీదకి ఎక్కితే ఒక్క యువకుడు కూడా లేడు సభలో, మొత్తం ముసలోళ్ళే. ఇదేందా బాబు అని అడిగితే ఎవరు లేరు సార్, 8 ఏళ్ళు అయింది కరువు, బచ్చన్నపేట చెరువులో నీళ్లు చూసి 7 సంవత్సరాలు అయిపోయింది, మంచినీళ్ళు కూడా బండి మీద తెచ్చుకుంటున్నాము అంటే ఆవేశం పట్టలేక నేను ఏడ్చిన ఆ సభలో. చాలా దుఃఖపడ్డాం. ఆ రోజంతా కూడా అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. సోదరులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు అనేక సందర్భాలలో హైదరాబాద్లో నాతో కొట్లాడుతూ ఉంటాడు. ఆయన పక్క ఎమ్మెల్యే రాజయ్య గారితో కొట్లాట, ఆలేరు ఎమ్మెల్యేతో కొట్లాట. ఎందుకు యాదన్న వాళ్ళు మనోళ్ళే కాదంటే నాకు రావాలి నీళ్ళు, ఆ నీళ్ళ బాధ. చాలా కష్టపడి అనేక మందిని కోల్పోయి, దెబ్బలబడి, జైలబడి, 14 ఏళ్ళు తన్లాడి, పానం పోయేదాకా కొట్లాడి చివరికి తెలంగాణ తెచ్చుకున్నాం. భగవంతుని దయ, ప్రజల దీవెన. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉంటేనే తెలంగాణ కోసం తన్లాడతారని పరిపాలనా బాధ్యతలు ప్రజలు అప్పగిస్తే కొన్ని ఫలితాలు సాధించుకున్నాం. నిన్నయాల జర్ర ముఖం తెల్లబడుతుంది, బచ్చన్నపేట కాడ బతుకులు బాగుపడుతున్నాయి. జనగామ జిల్లా చరిత్రలో, జనగామ తాలూకా చరిత్రలో ఎన్నడూ పండనటువంటి పంటలు పండుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి కరెంటు వైండింగ్, మోటార్ వైండింగ్ షాపులన్నీ మూతపడ్డాయి. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు మాయమైపోయినాయి. ఇళ్ళకే మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. గోదావరి మీద మొన్ననే సమ్మక్క బ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 365 రోజులు గోదావరి నీళ్లు తెచ్చి మన జనగామ పాదాలు కడిగేటువంటి రంగం సిద్ధమైంది. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంట్ బాధ పోయింది, సాగునీళ్ళల్లో కొద్దిగా అంత ఉన్నది తట్టుకొని. మంత్రులు దయాకర్ రావు గారికి, సత్యవతి రాథోడ్ గారికి, శాసనసభ్యులకు నాది ఒకటే మనవి. అక్కడ నా పని నేను చేసిన, మీకు ఏ రోజు బటన్ ఒత్తుకున్నా నీళ్ళు వచ్చేటట్టు తయారైపోయింది ఇప్పుడు దేవాదుల. ఈ మధ్యనే మిత్రులు రాజేశ్వర రెడ్డి గారు, రాజయ్య గారు ఏలేరు, గణపురం, ధర్మసాగరం, చెల్పూర ఈ మండలాలను ఇంకా గ్రామాలని సారని చెప్పింది. మంత్రి గారు కాన్స్టిట్యున్సీలు కూడా కొన్ని ఉన్నాయి, జనగామలు కూడా జరంత పని బాకీ ఉన్నది. దేవాదుల ప్రాజెక్టు వరంగల్ జిల్లాకే అంకితం కావాలని కొంత ప్రాంతాన్ని తపాస్పల్లికి మొన్ననే మనం లింకు చేసుకున్నాం. అక్కడ మలన్న సాగర్ నుంచి తపాస్పల్లి ఆ ప్రాంతం అంత వస్తాయి, మిగిలిన ఏ ఒక్క ఊరు కూడా మిగలకుండా ఒక ఏడాది కాలంలో పనిచేయించి అన్ని గ్రామాలు అన్ని చెరువులు నింపే బాధ్యత, ఏప్రిల్ నెలలో కూడా మత్తడి దుంకేటట్టు చేసే బాధ్యత మన మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఉంది అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే ఒక ఏడాది లోపల ఈ పని చేసుకుంటామని కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రాజయ్య గారేమో సార్ గణపురంలో డిగ్రీ కాలేజ్ కావాలి ఎప్పటి నుంచి అడుగుతున్నామన్నారు, దాన్ని మంజూరు చేస్తూ ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మంత్రి గారు మా జనగామకు మెడికల్ కాలేజ్ కావాలన్నారు, కావన్నా జనగామలో మెడికల్ కాలేజీ రావాలి. తప్పకుండా జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం. రాబోయే 2-3 రోజులనే జీవో కూడా ఇష్యూ చేస్తామని మనం చేస్తా ఉన్నాం.